జాతీయ సమైక్యత దేశ అఖండతతో పాటు స్వేచ్ఛ సమానత్వం సోదర భావాలను ప్రవచించిన భారత రాజ్యాంగ పరిరక్షణకు నడుం కట్టాలని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ పిలుపునిచ్చారు మిరుదొడ్డి మండల కేంద్రంలో జరిగిన మనము మన రాజ్యాంగం పుస్తక ఆవిష్కరణ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన అప్పల ప్రసాద్ మాట్లాడారు కులాలు ఎన్నున్న సమైక్యతతో జీవించాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన కలలను సార్థకం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు కులాల మధ్య సామరస్యం కోసం పనిచేసే వివిధ వ్యక్తుల జీవితాలు గ్రామాల్లో వివిధ అనుభవాలతో రూపొందించిన ఒక చిత్రమాలికను ఆవిష్కరించారు రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను అందరికీ తెలియజేసేలా కృషి చేయాలన్నారు జాతీయ సమైక్యతకు రాజ్యాంగం శ్రీరామ రక్షగా పేర్కొన్నారన్నారు పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు రాజ్యాంగం పట్ల అవగాహన పెంచుకునేలా ప్రయత్నాలు జరగాలన్నారు ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రాజయ్య రామచంద్రం రాజగోపాల్చారి యాదగిరి కనుగంటి శ్రీనివాస్ సంతోష్ రోషయ్య రవి మల్లేశం మధు దేవరాజు కుంటరాజు వంజరి స్వామి తదితరులు పాల్గొన్నారు ఒక ఐదారు ముఖ్యమైనటువంటి వ్యక్తులు ప్రపంచంలోని దేశాలు తిరిగి వచ్చారు ఒకరు ఫ్రాన్స్కి వెళ్ళారు ఒకరు ఇంగ్లాండ్కి వెళ్ళారు ఒకరు అమెరికా వెళ్ళారు అదేవిధంగా దేశాలలో ఉండేటువంటి రాజ్యాంగాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళు చెప్పినవి మన దేశానికి పనికి వస్తాయా మన దేశం నుండి వివిధ కులాల వాళ్ళు ఆచరించేటువంటి అనుగుణంగా ఏమైనా ఉంటుందా ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయా ఇట్లా ఆలోచించి ఈ భారత రాజ్యాంగం రాయబడింది